అంటే ఇప్పుడు డీలర్లని స్టాకిస్టులుగా మార్చడం అంటే దాదాపు రేషన్ డీలర్ ఉపాధి కోల్పోయినట్టే ఉపాధి కోల్పోయినట్టే భయపడ ఆందోళన చెందుతున్నారు. కరెక్టే సార్, ఎందుకంటే స్టాకిస్ట్ గా మార్చాం అని చెప్పారు కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి మాకు ఎటువంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు సార్. ఆథరైజేషన్ ఇస్తామని చెప్తున్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆల్రెడీ గతంలో మేము ఆథరైజేషన్ కోసం మేము చెల్లించినటువంటి చలానాలకు సంబంధించి 2019-21 సంవత్సరానికి మేము చలానాలు చెల్లించడం జరిగిందండి. వాటికి కూడా ఇప్పుడు కూడా మాకు ఎటువంటి ఆథరైజేషన్ ఇవ్వడం జరగలేదు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్, నాకు అందిన సమాచారం అంటే ఇలాగ కొంతమంది మీలాంటి రేషన్ డీలర్ సోదరులే చెప్పింది, అధికారుల నుంచి మీ మీద ఒత్తిడి ఉంటుందా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు వచ్చే కమిషన్లో, అంటే అది ఏ రకంగా అనేది మీరు చెప్పాలి. అధికారులు వచ్చినప్పుడు మీ సొంత ఖర్చులతో వాళ్ళని చూసుకునే పరిస్థితులు ఉంటాయి అనేది నిజమేనా? అది డీలర్ల అందరి మీద ఉంటుందా? ఉండే సార్, తప్పకుండా. అంటే దానికి మీకు ఒకటి చెప్తాను సార్, అంటే చాలా ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కానీ ఇప్పుడు రేషన్ అనేది కూడా ప్రభుత్వ ఆధిపత్యంలో జరుగుతున్నదనే అందరికి తెలిసిన విషయం అండి. అంటే ప్రభుత్వ ఆధిపత్యంలో జరుగుతున్న రేషన్ పంపిణీలో ఒక రేషన్ డీలర్ 1000 కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే అతనికి శానిటైజర్ ఎంత ఇవ్వాల్సి ఉంది, అంటే కరోనా టైంలో శానిటైజర్ ఎంత ఇవ్వాల్సి ఉంది, ఆ డీలర్ కి గ్లౌజులు రక్షణ గ్లౌజులు ఇవ్వాలి, అలాగే ఈ పాస్ మిషన్ రన్ చేయడానికి ఒక పేపర్ రోల్ ఉంటుందండి. ఒక్కొక్క పేపర్ రోల్ 100 కార్డులకి ప్రింటింగ్ ఇవ్వాలంటే ఒక పేపర్ రోల్ 23 రూపాయలు ఉంటుందండి. అంటే ఒక రేషన్ డీలర్ 23 రూపాయలు చెప్పిన 10 పేపర్ రోల్లు కొనాలి, అలాగే శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు కొనుక్కొని 16 విడతలు పంపిణీ చేయడం జరిగింది సార్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ కేవలం 2-2 సార్లు శానిటైజర్లు పేపర్ రోల్స్ ఇచ్చారండి. దీని మీద మా డీలర్ సోదరులు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఒక జిల్లాలో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. అసలు డీలర్లకి దీనికి పేపర్ రోల్స్ బట్టి ఎంతంత రిలీజ్ అయిందంటే వాళ్ళు ఇచ్చిన లెక్క చూసి కళ్ళు బయలు కంపెనీ సార్ మాకు. ఎందుకంటే అంత ఖర్చు ప్రభుత్వం మా కోసం ఖర్చు పెడితే ఆ ఖర్చు అంతా డీలర్లతోనే చేయించారు సార్. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా, అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళనకుండా ఆపుతున్నారా, ఇది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళలేదా, వెళ్ళినా తెలిసినట్టు ఊరుకుంటున్నారా? ఇదే విషయాన్ని మా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వారిని నేను ప్రశ్నిస్తే గడిచిపోయిన విషయాన్ని మీరు అడగకూడదని అన్నారండి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో 2600 రేషన్ షాపులు ఉంటే ఒక్కొక్క రేషన్ షాప్ లో 1000 కార్డులు వేసుకుంటే ఒక్కొక్క డీలర్ 230 రూపాయలు ఖర్చు పెడితే 2600 రేషన్ షాపులకి ఒక విడతకి ఎంత ఖర్చు అంటది, 16 విడతలు కలిపి ఎంత ఖర్చు అంటది, ఈ సొమ్ము అంతా ఏమైపోయింది? ఇదంతా డీలర్లు సొంతంగా పెట్టుకున్న ఖర్చు. దాదాపుగా 70 లక్షల రూపాయలు 16 విడతల్లో డీలర్లు ఈ విషయం మీద ఖర్చు పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఇది అనధికారిక ఖర్చులో భాగంగా చూడాలా, అధికారిక ఖర్చు అనుకోవాలా? ఇది అధికారిక ఖర్చే కదా సార్, కంటికి కనబడుతుంది కదండి. మేము పడుకున్న ప్రతి ఖర్చు కంటికి ఎదుర్కొంటే కనబడుతుందండి. కానీ మీ క్లెయిమ్ కాలేదు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. వెళ్ళలేదండి, మాకు అది ఇవ్వాల్సిందండి. డీలర్ కి ప్రతి ఒక్కరికి పిలిచి పేపర్ రోల్స్ ఇవన్నీ ఇవ్వాలండి అసలు లెక్క ప్రకారం ప్రతి నెల. కానీ ఇవ్వకుండా డీలర్లతోనే కొనిపించారండి. అది సార్, అంటే ఎంత నష్టపోయాడు సార్ డీలర్ అనేవాడు, ఎంత నష్టపోయాడు అన్న విషయాన్ని మీకు తెలియజేయడం నా ఉద్దేశం అండి. అదే విషయాన్ని మేము అడిగితే అధికారుల దగ్గర నుంచి సరిగ్గా సరైన సమాధానం రాలేదండి. దాంతో పాటుగా ఈ ICDS MDM కి సంబంధించి, అంటే మిడ్ డే మీల్స్ కానీ ఈ అంగన్వాడీలకు కానీ సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించి డీలర్లకు రావాల్సినటువంటి కమిషన్ ఉంటాయి సార్, వాటిని కూడా ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదండి. కరోనా సమయంలో సంచులు పైనుంచి రావాల్సినట్టు వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఈ రైస్ మిల్లింగ్ కావాల్సినటువంటి సంచులు రాలేదని చెప్పి డీలర్ల దగ్గర నుంచి సంచులు రికవరీ చేయడం జరిగిందండి. వాటికి ఒక్కొక్క సంచికి 16 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా డీలర్లకి ఆ సంచుల తాలూకు బకాయిలు చెల్లించడం జరగలేదండి.